అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ శ్రీలల. అంటే ఈ జనరేషన్కి, తెలుగు అమ్మాయిలకి యూఆర్ గోయింగ్ టు బీ, యూఆర్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ద తెలుగు గర్ల్స్, బికాస్ ఈ జనరేషన్లో యూఆర్ ద ఫస్ట్ స్టార్ తెలుగు గర్ల్. మమ్మల్ని అందరినీ గర్వించే స్థాయికి నువ్వు కూడా మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. యూ షుడ్ మేక్ అస్ ఆల్ ప్రౌడ్. మేము అందరూ ఆనందిస్తాం మా అమ్మ ఇంత దూరం వెళ్ళిందని. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, యూ హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్. ఇంకా మంచి మంచి డ్యాన్సులు చేయి. అండ్ ఆఫ్ కోర్స్ ఇంకా ఈ సినిమా గురించి చెప్పేప్పుడు ఐ కెన్ నాట్ నాట్ మెన్షన్ అబౌట్ మై శ్రీవల్లి. అసలు నేను లాస్ట్ 5 ఏళ్ళుగా పనిచేస్తున్నా, నేను లాస్ట్ 5 ఏళ్ళుగా పనిచేస్తున్న వన్ అండ్ ఓన్లీ హీరోయిన్. నాకు ఈ అమ్మాయి తప్ప వేరే అమ్మాయితో పనిచేస్తానికి ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. శ్రీవల్లి, రష్మిక, థ్యాంక్ యూ సో మచ్. ఐ కెన్ నెవర్ హ్యావ్ సో మచ్ లవ్, రెస్పెక్ట్, అడ్మిరేషన్ ఫర్ యూ. అండ్ నువ్వు లేని రోజులు నేను, సుకుమార్ గారు, ఈవెన్ టుడే మార్నింగ్, అస్ లైక్ డార్లింగ్, నేను ఒక విషయం అయితే చెప్తాను రష్మిక గురించి, ఒక టైం తీసుకుని, ఎందుకంటే ఇట్స్ ఇంపార్టెంట్ మన అమ్మాయిలకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వటం, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 డేస్ పీలింగ్ సాంగ్ షూట్ చేస్తున్నాం, మీరు నంబరు లాస్ట్ మూమెంట్లో షూట్ చేస్తున్నాం సాంగ్ దాదాపు 2:30 ప్యాకప్ అయితే మార్నింగ్ మళ్ళీ 8:00కి యూ హ్యావ్ టు బీ ఆన్ ద సెట్. నేనైనా టైర్డ్ అయిపోయి 8:45, 8:50 వచ్చాను, కానీ అమ్మాయి 8:30 సెట్లో నుంచి ఉంది. 2 డేస్ అలాగా కంటిన్యూస్గా షూట్ చేస్తే 3rd డే చెన్నైలో ఆగి ఒక్క నిమిషం బ్రదర్. అలాగా 2 డేస్ తర్వాత చెన్నై ఫంక్షన్లో తన పక్కన కూర్చున్నప్పుడు తన కళ్ళంతా రెడ్గా ఉండి 2 డేస్ నుంచి పడుకోలేదు. నేను అడుగుతున్నా, రష్ అమ్మ డిడ్ యూ స్లీప్, అంటే లైక్ నో సార్ అంటే. నాకు ఎంత బాధ వేసింది అంటే అసలు నో ప్రొఫెషనల్ వుడ్ హ్యావ్ డన్ దట్. నో ప్రొఫెషనల్, వాళ్ళు ఎక్కడో పర్సనల్గా ఫీల్ అయితే తప్ప అంత డే నైట్ సార్ అంటే. ప్రొఫెషనల్గా చూస్తే ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు గివ్ ద మినిమమ్ 12 అవర్స్ బ్రేక్. ఆ టైంలో కూడా ఈ నిక్ ఆఫ్ ది అవర్, ఈ 5 ఏళ్ళు మొత్తం ఒక ఎత్తు, ఆ లాస్ట్ 15, 20, 30 రోజులు ద ఫ్యాగ్ ఎండ్లో తను బిహేవ్ చేసిన విధానం, ఇట్ ఆల్ లెఫ్ట్ అస్ మెస్మరైజ్డ్. రష్, ఐ హోప్ యూ గెట్ ఆల్ ద యునో, ఒక ఈ సినిమా నుంచి ఎంత మంచి పేరు రావచ్చో అవన్నీ నువ్వు కొడతావు టుమారో. ఐ నో నాకు సినిమా ఇలా ఉంది అలా ఉంది చెప్పి ఐ డోంట్ వాంట్ కిల్ ద సర్ప్రైజ్. లాట్స్ ఆఫ్ మై లవ్ ఫర్ యూ మై డియర్, థ్యాంక్ యూ మై డియర్, యూ డిజర్వ్ యునో గర్ల్స్ లైక్ యూ హు ఆర్ సో నైస్ బా, ఇలాంటి అమ్మాయిలు కదా మనం పని చేయాల్సింది అనే ఫీలింగ్ కలిగించావు. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్. అండ్ ఇంకా నేను ఎంత చెప్పినా తక్కువైపోద్ది, నేను ఎంత చెప్పినా తక్కువైపోద్ది. సుకుమార్ గురించి చెప్పాలంటే ఒక్క ముక్కలైనా చెప్పగలను. ప్లీజ్ బిలీవ్ మీ, ఆయన అన్నారు, ఆయన ఈ సినిమా నా కోసం తీశాను. ఐఎమ్ టెలింగ్ యూ, పుష్ప 2, పుష్ప 1 కానీ లేకపోతే పుష్ప 2 కానీ, ఇట్ ఈస్ హిజ్ ఫిలిం, ఇట్ ఈస్ అ సుకుమార్ గారుస్ ఫిలిం, అవుట్ అండ్ అవుట్. అంటే నేను నిజంగా మనస్ఫూర్తి చెప్తున్నాను, ఇంత మంచి డైరెక్టర్ మన తెలుగులో ఉన్నారా అనే ఫీలింగ్ ఆయన మీ అందరికీ కలిగిస్తారు. అంటే ఎంత గొప్ప మనిషి అంటే, ఇంత చేసినా అంటే ఒక ఫిలిం ప్రమోట్ చేయడానికి నేను ప్రతి ఊరు తిరిగి ప్రమోట్ చేస్తున్నాను, ఆయన అసలు రాను కూడా రావట్లేదు. ఆయన మస్ట్, హీఈస్ ట్రైంగ్ టు గివ్ యూ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫర్ దిస్. అంటే ఎలా చెప్పేది, హీఈస్ ట్రైంగ్ టు గివ్ హిస్ బెస్ట్ టు ద ఆడియన్స్. నేను నిజం చెప్తున్నా, ఈ సినిమాలో ఎవరూ కష్టపడలేదు. కష్టపడడం అనే మాట చాలా చిన్న మాట, ఎందుకంటే అందరు ఇక్కడ జీవితాలు పెట్టేశారు. సుకుమార్ గారు ఆయన ప్రైమ్ 5 ఇయర్స్ ఆఫ్ హిస్ లైఫ్, మేమందరం ఐకి ఆల్ కెన్ సే దట్ వీ ఆల్ హ్యావ్ డివోటెడ్ అవర్ సెల్ఫ్ టు గివ్ యూ ద బెస్ట్ ప్రోడక్ట్, టు గివ్ యూ ద బెస్ట్ ఎంటర్టైన్మెంట్. ఇవాళ ఈ సినిమాకి ఎంత గ్రావిటీ వచ్చిందంటే అది కేవలం మా సిన్సియరిటీ, మీ మనసులకు తగిలి మీరు మమ్మల్ని ఆశీర్వదించారని మేము ఫీల్ అవుతున్నాం. అండ్ దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ వితౌట్ దిస్ మ్యాన్ కాల్డ్ సుకుమార్ గారు. ఆయన లేకపోతే నేను లేను. ఆయన అనుకుంటున్నాడు నేను ఇది సినిమా బన్నీ చేశాను, అసలు ఆయన ఆర్యా సినిమా లేకపోతే నేను అసలు లేను, ఈ స్టేజ్ లేదు, జనం లేదు, ఏమీ లేదు. సో ఇట్ ఈస్ ఆల్ హిమ్. అండ్ ఈ సినిమా నేను ఎప్పుడు ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఈ సినిమా ఎప్పుడు నా కోసం, మీరు నమ్మండి నమ్మకపోండి, నేను ఈ సినిమా 3 ఇయర్స్ పనిచేసినా కూడా నాకు ఒకటే ఫీలింగ్, ఈ సినిమా నా కోసం ఎప్పుడు ఆడాలని నేను అనుకోలేదు. ఈ సినిమా ఆడాలని నేను 3 సార్లు అనుకున్నా, ఒక్కసారి ఒకసారి ఎప్పుడంటే మేము సినిమా షూటింగ్ చేసే ఈ హడావుడుల మధ్యలో
సుకుమార్ గారు ఒకరోజు చాలా అంటే ఇంక ఎంత కష్టం అంటే వెనక నరకం అనిపిస్తున్నారంటే ఇంకా సీన్ రావట్లేదు, తగ్గట్లేదు, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఇన్ని మధ్యలో ఆయన బ్రేక్డౌన్ అయిపోయారు. అప్పుడు నేను అనుకున్నా, బా ఈ సినిమా ఈయన కష్టం కోసమైనా ఆడాలరా బాబో. నేను ఇప్పుడు ఏ సినిమా ఆడాలన్నా అలా కోరుకోను. మనం నేను ఓన్లీ ఐ ఓన్లీ థింక్ ఆఫ్ గివ్ ఎనర్జీ. మనం ఏమి ఇస్తున్నాం వాళ్ళు ఏం చూస్తారని అనుకున్నాం కాబట్టి నేను నిజంగా అలా కోరుకుందంటే ఓన్లీ సుకుమార్ గారి కోసం కోరుకున్నా, బా ఈ సినిమా ఇలా ఆడాలని. ఆ తర్వాత ఇంకొకసారి కోరుకున్నాను, మూడుసార్లు కోరుకున్నాను. ఫస్ట్ సుకుమార్ గారు అప్పుడు కోరుకున్నాను. ఆ తర్వాత ఈ సినిమా లాస్ట్ డే షూటింగ్ అయిపోయినప్పుడు అందరు ఫేసులు చూస్తున్నాం, మా కెమెరామెన్ను మా అందరు ఫేసులు చూస్తుంటే అందరూ ఈ సినిమాకి దాదాపు 3 ఇయర్స్ ఆఫ్ దేర్ లైఫ్ వాళ్ళు సాక్రిఫైస్ చేశారు. అబ్బా వీళ్ళందరూ ఈ 3-4 ఇయర్స్ లైఫ్ మీనింగ్లెస్ అయిపోద్ది ఒక సినిమా కానీ రన్ అవ్వకపోతే. బా వీళ్ళందరూ ఈ సినిమా బాగా ఆడి వీళ్ళందరూ ఇది ఒక మెమరబుల్ ఫిల్మ్గా ఉండిపోవాలి వీళ్ళ లైఫ్లో అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఐ వాంట్ మేక్ దిస్ ఫిలిం అ హిట్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ హావ్ వర్క్డ్ ఫర్ దిస్ ఫిలిం, అండ్ మై హార్ట్ ఫుల్ థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ హాస్ వర్క్డ్ ఫర్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ టైం ఎప్పుడు కోరుకున్నా తెలుసా, ఈ సినిమా బాగా ఆడాలని. ఫస్ట్ ఈ సినిమా పుష్ప 1 హిట్ అయిపోయిన వెంటనే యావత్ భారతదేశం ఈ సినిమాని అడ్మైరే చేసేప్పుడు నేను అనుకున్నా, అమ్మా మన తెలుగు సినిమాలని అందరు గుర్తిస్తూ రేపు యావత్ భారతదేశంలో ఈ సినిమాని బాగా రిసీవ్ చేసుకుంటారు. ఒక బాహుబలి ఆడినప్పుడు మన అందరం ఎంత గర్వించాం, అందరూ అది ఆ హీరో ప్రభాస్ గారా లేదంటే రాజమౌళి గారా కింద మేము ఫీల్ అవ్వలేదు. మేమందరం బా ఇది మా సినిమా, మమ్మల్ని గౌరవించి మమ్మల్ని అందరూ స్థాయి పెంచారు రాజమౌళి గారని మేమందరం సొంతగా ఫీల్ అయ్యాం. అలాగా దాని తర్వాత 3RR అన్నప్పుడు అబ్బా ఇది మన సినిమా, యావత్ భారతదేశం ఇంటర్నేషనల్గా బోల్డ్ అంత పేరు తెస్తుందని వి ఆల్ ఫెల్ట్ దిస్ ఇస్ అవర్స్ అని. అలాగా మన తెలుగు నుంచి వచ్చి మళ్ళీ మూడోసారి ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఫర్ దిస్ ఫిలిం పుష్ప. నేను నా గురించి కూడా చెప్పట్లేదు, ఈ పుష్ప అనే సినిమా గురించి చెప్తున్నా. ఈ సినిమా మీద అంత ఎక్స్పెక్టేషన్, ఈ సినిమా మీద అంత లవ్ యావత్ భారతదేశం నుంచి వచ్చింది. సో ఇలాంటి సినిమా మన తెలుగు వాళ్ళకి ఎలాగైనా ఒక పేరు తీసుకొచ్చే ఒక తపనతో ఈ సినిమా ఆడాలని నేను మనస్ఫూర్తిగా వి పుట్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్. ఈ సినిమా వీ డిడ్ ఇట్ విత్ అ లవ్ అండ్ డివోషన్, మీకు ద బెస్ట్ ఇవ్వాలని. ఈ సినిమాలో ఇది ఉంది అది ఉంది అని నేను చెప్పను, ఎందుకంటే మీరు ట్రైలర్లో చూస్తారు, రేపు మీ సినిమాలో చూస్తారు. నేను ఇప్పుడు ఎంత సినిమా గురించి చెప్పినా దాన్ని తక్కువ చేసినట్టే ఉంటుంది. మీరు రేపు సినిమా చూడండి. అండ్ ఇంకెవరినైనా మర్చిపోయి ఉండి ఉంటే థ్యాంక్ యూ, ఎందుకంటే సడన్గా ఇవాళ సుకుమార్ గారు మాట్లాడేప్పుడు నేను చాలా ఎమోషన్ అయిపోయా. సో నేను సాఫ్ట్ అయిపోయి హెవీ అయిపోయా. సో నేను గట్టిగా మాట్లాడలేకపోతున్నా, ఎంత కాదన్నా కూడా 5 ఇయర్స్ జర్నీ కదా. థ్యాంక్ యూ ఎవ్రీబడి. అండ్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ మై స్పీచ్ ఐ వుడ్ లైక్ టు టెల్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ పీపుల్ ఫ్రమ్ అక్రాస్ ఆల్ ద స్టేట్స్ టు ద పీపుల్ టు ద ఎంటైర్ నేషన్ అండ్ ఫ్రమ్ పీపుల్ ఇండియన్స్ వాచింగ్ వరల్డ్ వైడ్. థ్యాంక్ యూ సో మచ్ వీ హ్యావ్ మేడ్ దిస్ ఫిలిం కాల్ పుష్ప. We have made a film, but it is you who has made it a phenomenon. Thank you so much. It is not our greatness, it is your grace. This film will be releasing in 12,000 plus screens worldwide in more than 80 different countries. Eppudo oka festival, only when it comes to a big festival, all Indians all across the world in 6 different languages from India, everybody is going to come and celebrate it in the theaters. You know, I genuinely feel proud that people from all over the world, and all Indians around the world, I mean, are going to come for one celebration. Aa celebration peru Pushpa. Intakanta ee jeevithaniki chaalu nayana swami. 12,000 theater lo Indian cinema ippudu varaku eppudu chudani anta inta pedda scale idi maaku vachinatuku mem andaru manaspoorthiga gaurvisthaam. I would like to thank each and everyone for showering so much love on us. I hope we did this film with love and devotion. I hope it all touches your heart. And thank you each and everyone. I'd like to thank the Telangana police for their cooperation. I'd like to thank everybody. Ee hadavulu inga unna marchipoy unte kshaminchandi. Last and of course the most important, my dear fans, I love you. Mee premaki thank you abba, mee premaki thank you. I love ante ento premato pilustanu, na sonthanga feel ay pilustanu. I love you, my army, I love you. Thank you. Nee nizanga na kashtam rep ee cinema hit aithe meeku ankitam cheddam wait chestna, kaani na kashtam matram meeke ankitam abba, na kashtam meeku ankitam. Ee December 5th na kosam mimmalni 3 ellu wait cheyacha,
ఈ డిసెంబర్ 5th నేను స్క్రీన్ మీద వచ్చినప్పుడు మీ అందరికీ నేను హాయ్ చెప్పినట్టే థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ మనసుల్లో ఈ పుష్ప క్యారెక్టర్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. నేను ఇది బయట వాళ్ళకి చెప్పను కానీ నా ఫ్యాన్స్కి మాత్రం చెప్తా, దిస్ ఫిలిం, దిస్ పుష్ప క్యారెక్టర్ విల్ టచ్ యువర్ హార్ట్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి.